చట్ట విరుద్ధమా కాదు సృష్టి విరుద్ధము మన రాజవైద్యులు ఏరి రాజుగారికి ప్రణామం మమ్మల్ని పిలవడానికి కారణం ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి మహారాజా పిల్లల తర్వాత ఆడవాళ్ళే కనాలి పిల్లలందరూ ఆడవాళ్ళకలా అని చెప్పి మేము చదివిన పాఠ పుస్తకాల్లో లేదే మీరు పుస్తకముల దాకా ఎక్కడ వచ్చేతరి పలకాబలపం దగ్గరే ఆగిపోతారు రెండు సంవత్సరాలు చదివితేమి కదా ఆ చదివితేరి మొదటి సంవత్సరం ఆతో మొదలు పెట్టిద్దిరి రెండో సంవత్సరం ఆతో ముగించిద్దిరి తూర్పు దేశ రాజులకు స్వాగతం మీరు మా రాజ్యానికి రావడానికి కారణం నీ రాజ్యం పైన యుద్ధం చేయడానికి వచ్చితిమి ఈ చలికాలంతో నేను చలినీళ్ళలో స్నానం చేయడానికే భయపడతాను మరి యుద్ధం ఎలా చేయమంటావు అబ్బా దానికి సంబంధించి జబ్బే వచ్చింది నీకు మనకి మూడు నెలలు ఫుల్ రెస్ట్ జ్యోతిషుడు నెహాన్ నీకు రాజు యోగి ఉందన్నాడు ఏంటో అనుకున్నావు ఇదా ఏంట్రా ఎట్టకారమా నాకు సేవ చేసుకుంటారా మీకు పుణ్యం ఉంటది నువ్వు రైట్ కాల్ తీసుకోరా నేహాంత్ గా నువ్వు వెళ్ళి లెఫ్ట్ కాల్ తీసుకో వస్తే నువ్వే నొక్కుతావే సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది ఎలా చచ్చిపోవాలి కత్తితో పొడి తీసుకుంటే అమ్మో నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం ఏమైనా హెల్ప్ తీసుకుందాం రష్మి కత్తితో పొడిచి నీ పొడిచిన పొడి చేస్తావు కనీసం వద్దరు కూడా అందరు వచ్చి చాలా హెల్పింగ్ నేచర్ బాగా హెల్ప్ చేస్తుంది ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో ఎస్ లాస్ట్ టైం ఒకసారి రామ్ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే హలో రే ఆ చెప్పరా ఒకసారి సెల్ టవర్ దగ్గర ఎక్కడా ఎక్కడేంట్రా పైకి చూడు ఒకసారి సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా దరిద్రుడా నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా సూసైడ్ చేసుకుంటా అంత లేదు నువ్వు అంత పైకి ఎక్కి ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది అందుకని ఎక్కువంటావు కరెక్ట్ కరెక్ట్ నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా సూసైడ్ చేసుకుంటున్నా సార్ అవగాని ఫోన్ చేస్తా సార్ అవగాని ఫోన్ చేస్తా నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా సరే కిందరా 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 ఈ మనిషి ఇంక కనిపించడు బాబు ఈ ఆకారం ఉండదు బాబు సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి ఎలాంటివి అన్నా నువ్వు మొన్న పాట పాడావు కదన్నా అవును సార్ ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం అడిగా అడిగా నేను ఇప్పుడు బాగా తిన్న బిర్యానీ ఇక్కడ వడుకుంటా డ్రీమ్ లోకి వెళ్ళిపోతా రవి గారు రష్మి మీరేంటి నా చేపట్టుకో ఒక మాట చెప్తా ఎవరికి చెప్పకండి నేను ఎవరికి చెప్పా ఏంటి చెప్పు పొట్టు వచ్చి ఏదో చెప్పాలనుకున్నా చేయబట్టుకున్నావు ఏంటి చెప్పమ్మా ప్లీజ్ చెప్పురా చెప్పడానికి ఏం లేదు కానీ ఒకటి అడగాలని ఉంది ఏంటిది మీరు జబర్దస్త్ ఎప్పుడు వదులుతున్నారు
రావా. రెండు వందల ఎపిసోడ్ దాకా వెయిట్ చెయ్యన్నా, వెయిట్ చేసా, ఇప్పుడు ఏమంటున్నావు? నేను వెయిట్ చేయలేను బావా. చెయ్యకు, వెయిట్ చెయ్యకు, ప్లీజ్ ప్లీజ్. మీ ఈటీవీలో